హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు మనం బాలతిమ్మరసు పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణ విభాగం చూద్దాం మొదటగా వినడం ఆలోచించి చెప్పడం తిమ్మరసును బుద్ధిమంతుడు సమర్థుడు అని సభలోని వారు పొగిడారు కదా తెలివిగా ఏ పని చేసినా అలా మెచ్చుకుంటారు మీరు ఏ ఏ పనులను సమర్థతతో చేయగలుగుతారు తిమ్మరసు బుద్ధిమంతుడు సమర్థుడు అని సభలోని వారందరూ పొగిడారు తెలివిగా మనం ఏ పని చేసినా మెచ్చుకుంటారు అలాగా మీరు ఏ ఏ పనులను సమర్థతతో చేయగలుగుతారు ఉదాహరణకి ఇంటికి అవసరమైన కూరగాయలు కానీ సరుకులను కానీ ఎంపిక చేసి తీసుకురావడం పెరటి మొక్కలకు పాదులు చేయడం నీళ్లు పట్టడం ఇలా మీరు ఏ ఏ పనులు చేస్తారో వాటి గురించి చెప్పండి అన్ని పనులు అందరికీ సాధ్యం కావు మీకు సాధ్యమయ్యే పనులేవి సాధ్యం కాని పనులేవి అంటే అన్ని పనులు అందరూ చేయలేరు కదా మీరు చేయగలిగే పనులు అంటే తొనకకుండా పాలు తెస్తాను కూరగాయలు ఆకుకూరలు తెస్తాను మొక్కలకు పాదులు చేస్తాను ముసలివారిని రోడ్డు దాటిస్తాను ఇలా మీరు చేయగలిగే పనులు మీకు సాధ్యమయ్యే పనులు మీకు సాధ్యం కాని పనులు మీరు చేయలేని పనులు వీటి గురించి చెప్పండి తర్వాత బాల తిమ్మరసు కథను మీ సొంత మాటల్లో చెప్పండి బాలతిమ్మరసు కథ విన్నారు కదా వినకుంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి వినండి విన్న తర్వాత ఈ బాలతిమ్మరస్సు కథను మీ సొంత మాటల్లో చెప్పండి తరువాత విభాగం ధారాళంగా చదవడం అర్థం చేసుకొని చెప్పడం రాయడం గీతను తాకకుండా చెరపకుండా చిన్నది చేయాలంటే ఏ మంత్రమో తంత్రమో మహేంద్రజాలమో కావాలి అని ఎవరు ఎవరితో అన్నారు ఏ సందర్భంలో అన్నారో చెప్పండి గీతను తాకకుండా చెరపకుండా చిన్నది చేయాలంటే ఏ మంత్రమో తంత్రమో మహేంద్రజాలమో కావాలి అని ఎవరన్నారు గురువుగారు గురువుగారు రాజభటులతో అన్నారు ఏ సందర్భంలో అన్నారంటే రాజభటులు గురువుగారి దగ్గరికి వచ్చినప్పుడు పలక మీద ఉన్న గీతను ఎవరైతే తాకకుండా చెరపకుండా చిన్న గీత చేయగలరో వారిని వెంటబెట్టుకొని రమ్మని రాజాజ్ఞ అని రాజభటులు గురువుగారితో చెప్పినప్పుడు గురువుగారు ఈ మాటలు అన్నారు కింది పదాలు చదవండి ఆ పదాలతో వచ్చే వాక్యాలు పాఠంలో ఎక్కడున్నాయో గుర్తించండి ఆ వాక్యాల కింద గీత గీయండి ఆ వాక్యాల అర్థం చెప్పండి కింద కొన్ని పదాలు ఇచ్చారు కదా ఈ పదాలను మనం చదివి మన పాఠ్యపుస్తకంలో బాలతిమ్మరుసు అనే పాఠంలో ఎక్కడున్నాయో గుర్తించి వాటి కింద గీత గీయాలి తరువాత ఈ పదాల అర్థాలు చెప్పాలి మొదటగా విశేషానుభవం విశేషానుభవం అనే పదం ఎక్కడొచ్చిందంటే మహామంత్రి పదవికి అధిక వయస్సు విశేషానుభవం వంటి నియమాలు ఏమైనా ఉన్నాయా అని గురువుగారు రాజభటులను అడుగుతున్న సందర్భంలో ఈ పదం వచ్చింది దీనికి అర్థం ఏంటంటే మహామంత్రి పదవిని పొందాలంటే ఎక్కువ వయస్సు విశేషానుభవం అంటే అంతకుముందు మంత్రిగా పనిచేసిన ప్రత్యేకమైన అనుభవం విశేషానుభవం అంటే అంతకుముందు మంత్రిగా పనిచేసిన ప్రత్యేకమైన అనుభవం ఉన్నాయా అని అడిగారు గురువుగారు రాజభటులను అడిగారు తరువాత పదం బుద్ధి కుశలత బుద్ధి కుశలత ఉంటే చాలు ఎప్పుడన్నారు రాజభటులు చెప్పారు కదా మంత్రి కావడానికి అందం చందం చదువు సంధ్య అవసరం లేదు కేవలం బుద్ధి కుశలత ఉంటే చాలు బుద్ధి కుశలత అంటే తెలివితేటలలో ప్రావీణ్యం తర్వాత ముక్కుపచ్చలారని ఈ ముక్కుపచ్చలారణి ముద్దుబాలుడు ఎంత ప్రతిభావంతుడు రాజుగారు అనుకుంటారు కదా అర్థం ముక్కుపచ్చలారని అంటే అర్థం ఏంటి లేత వయస్సు కలిగిన పసిబాలుడు అని లేత వయస్సు కలిగిన అని తరువాత సార్వభౌముడు విజయనగర సార్వభౌముడైన నరసింహరాయలు కొలువుదీరి ఉన్నారు సార్వభౌముడు అంటే చక్రవర్తి అని అనన్య సామాన్యం నీ ప్రతిభ అనన్య సామాన్యం రాజుగారు అంటారు కదా బాలతిమ్మరుస్తో అనన్య సామాన్యం అంటే ఇతరులకు సాధ్యం కానిది పాఠంలో గుర్తించండి పిల్లలు తర్వాత పాఠం చదవండి రాయండి కథ పేరు మనం చెప్పుకున్న కథ పేరు ఏంటి ప్రస్తుత కథ పేరు బాలతిమ్మరుసు కథలో ఉన్నవారు పాత్రల పేర్లు ఎవరెవరున్నారు కథలో వీర నరసింహరాయలు రాజుగారు గురువు తిమ్మరుసు రాజభటులు సభాసదులు అంటే సభలోని వారు ఉన్నారు కథలో ఉన్న ముఖ్యమైన విషయం లేదా సమస్య ముఖ్యమైన విషయం ఏంటి కథలో తెలివితేటలను పరీక్షించి మహామంత్రిగా నియమించుకోవడం ముగింపు చివరకు ఏమి జరిగింది తిమ్మరుసు మహామంత్రిగా నియమితుడయ్యాడు తరువాతి విభాగం పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి మొదటి ప్రశ్న రాజభటులు గురువుగారితో ఏమని చెప్పారు ఏమని చెప్పారు పిల్లలు ఆర్య మేము వీరనరసింహరాయల వారి సేవకులం మహామంత్రి పదవికి తగిన బుద్ధిమంతుడు సమర్థుడు అయిన వ్యక్తి కోసం ఊరూరా తిరుగుతున్నాం ఎక్కడా అటువంటి వ్యక్తి కనిపించలేదు మంత్రి కావడానికి వయస్సు అనుభవం అందం చందం చదువు సంధ్యలతో నిమిత్తం లేదు బుద్ధికుశలత ఉంటే చాలు అందుకే మహారాజు గారు ఒక పరీక్ష పెట్టారు ఇదిగో చూడండి అని ఒక పలక చూపించారు ఆ పలక మీద ఉన్న గీతను ఎవరైతే తాకకుండా చెరపకుండా చిన్న గీతగా చేయగలరో వారిని వెంటనే వెంటబెట్టుకుని రమ్మని రాజాజ్ఞ అని రాజభటులు గురువుగారితో చెప్పారు మహారాజు పెట్టిన పరీక్షలో తిమ్మరుసు ఎలా నెగ్గాడు ఎలా నెగ్గాడు తిమ్మరుసు ఒక బల్పం తీసుకుని పలక మీద ఉన్న గీత కింద మరొక పెద్ద గీత గీశాడు దాన్ని చూపిస్తూ గీతను చెరపకుండా పెద్ద గీతను చిన్నదాన్ని చేశాను నేను గీసిన పెద్ద గీత ముందు ఇది చిన్నదేగా అన్నాడు అలా తిమ్మరుసు మహారాజు పెట్టిన పరీక్షలో నెగ్గాడు తరువాత ప్రశ్న ఉంగరం పరీక్షలో తిమ్మరుసు నెగ్గిన తర్వాత మహారాజు తిమ్మరుసును ఉద్దేశించి ఏమన్నాడు అంటే ఉంగరం పరీక్ష పెట్టాడు కదా రాజుగారు తన సింహాసనం పైన ఉంగరాన్ని పెట్టి ఒక పరీక్ష పెట్టారు కదా ఉంగరం పరీక్షలో తిమ్మరసు నెగ్గిన తర్వాత మహారాజు ఏమన్నారు మహామేధానిధి ఈ క్షణం నుంచి ఈ విజయనగర సామ్రాజ్యానికి మహామాత్యులు మీరే అన్ని విషయాలలో మాకు మార్గదర్శకులై అమాత్య లోకానికి ఆదర్శప్రాయులై వర్ధిల్లండి అని తిమ్మరసుతో చెప్పి తిమ్మరసు మెడలో గులాబీల దండను వేశాడు తర్వాత ఆలోచించి సొంత మాటల్లో రాయడం స్వీయ రచన ఈ కింద ఇచ్చిన వాటన్నింటికి కూడా మీరే మీ సొంత మాటల్లో సమాధానాలు రాయాలి నేను కొంచెం సహాయం కూడా చేస్తాను ఎలా రాయాలి ఏంటి అని మొదటిదేంటో చూద్దాం కథలో మీకు ఆశ్చర్యం కలిగించిన సంఘటన ఏది అది మీకు ఎందుకు ఆశ్చర్యం కలిగించిందో రాయండి కథలో మీకు ఏ సంఘటన ఆశ్చర్యం కలిగించింది తిమ్మరసు గీతను చిన్నదిగా చేసిన సంఘటన లేకుంటే వెళ్ళి ఉంగరం తీసుకున్న సంఘటన అంత చిన్న వయసులో అంత తెలివితేటలను ప్రదర్శించడమా మీకు ఏదైతే ఆశ్చర్యం కలిగించిందో దాని గురించి రాయండి మహారాజు గారు మంత్రి పదవికి పరీక్ష ఎందుకు పెట్టవలసి వచ్చిందో ఊహించండి ఎందుకు పెట్టవలసి వచ్చింటుంది మంత్రిగా ఉండే వ్యక్తికి సమయస్ఫూర్తి ఉండాలి ప్రతిభ ఉండాలి ధీశక్తి ఉండాలి అప్పుడే సమస్యలను సులభంగా పరిష్కరించగలడు అందుచేతనే అలాంటి లక్షణాలున్న వ్యక్తిని మంత్రిగా ఎంపిక చేసుకోవడానికి రాజుగారు పరీక్ష పెట్టవలసి వచ్చింది మహారాజు తిమ్మరసును చూసి నీ ప్రతిభ అనన్య సామాన్యం అని అన్నాడు కదా అంటే అర్థమేమిటి అనన్య సామాన్యం అని ఇంకా ఏ ఏ సందర్భాలలో అంటారు అనన్య సామాన్యం అంటే ఇతరులకు సాధ్యం కానిది అని ఇంకా ఏ ఏ సందర్భాలలో ఈ పదాన్ని ఉపయోగిస్తారో రాయండి తిమ్మరుసు ఎలాంటి వాడు ఐదారు వాక్యాలు రాయండి తిమ్మరుసు చాలా తెలివైన వాడు కుశాగ్రబుద్ధి సమయస్ఫూర్తి కలిగిన వాడు ఇలా తిమ్మరుసుని వర్ణిస్తూ తిమ్మరసు గురించి ఐదారు వాక్యాలు రాయండి తర్వాత ఒకటి రెండు మూడు పాఠాలు చదవండి కింది గుణింతాక్షరాలతో ప్రారంభమైన పదాలు పాఠాలలో వెతికి రాయండి పాఠంలో అలాంటి పదాలు లేకుంటే సొంతంగా రాయండి ఒకటి రెండు మూడు మనం పాఠాలు చెప్పుకున్నాం కదా ఒకటి రెండు మూడు పాఠాలు చదివి గుణింతాక్షరాలతో గుణింతాక్షరాలంటే ఇక్కడ తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము వీటితో ప్రారంభమైన పదాలు పాఠాలల్లో వెతికి రాయండి పాఠంలో అలాంటి పదాలు లేకుంటే సొంతంగా రాయండి నేను ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చాను చూడండి వర్షాలు పంట కత్తులు వా పా కా తలకట్టుతో మొదలయ్యే పదాలు తర్వాత దీర్ఘం గాడుపు రాజు కాపు గుడి దిక్కు దివి దిశ గుడి దీర్ఘం చీర వీడు గీత కొమ్ము సుఖం ముళ్ళు ముదిత కొముదీర్ఘం పూలు భూసతి తూరుపు సుడి వృషభం కృషి గృహం సుడిదీర్ఘం పితృణం ఏత్వం పెద్ద వెదుకు మెడ ఏత్వన చేను మేసే గేదెలు ఐత్వం పైట పైకి వైపే ఓత్వం కొమ్ము పొరుగు గొడుగు ఓత్వన దీర్ఘం నోళ్ళు కోడే తోగు ఔత్వం గౌరీ గౌను నౌక ఇలా ఒకటి రెండు మూడు పాఠాలు చదివి గుణింతాక్షరాలతో ప్రారంభమయ్యే పదాలు రాయండి తర్వాత అందం చందం చదువు సంధ్య లాంటి పదాలు మరికొన్ని ఇక్కడ ఉన్నాయి ఖాళీలను తగిన పదాలతో పూరించండి ఇలాంటివే మరికొన్ని రాయండి తోడు నీడ సిరి సంపదలు పాడి పంటలు వంటవార్పు ఈడు జోడు పురుగు పుట్ర పిల్ల జల్లా నగ నట్ర చిందర వందర రాళ్ళు రప్ప తరువాత కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలతో కొత్త వాక్యం రాయండి రాజభటులు గురువుగారిని దర్శించిపోదాం అని వచ్చారు గీతగీసిన పదం ఏంటి దర్శించిపోదాం దర్శించిపోదామంటే చూసిపోదాం చూసిపోదాం అనే అర్థం వచ్చే పదం దర్శించిపోదాంతో కొత్త వాక్యం రాయాలి తర్వాత తిమ్మరుసు సమయస్ఫూర్తికి సభలోని వారందరూ కరతాల ధ్వనులు చేశారు కరతాల ధ్వనులు అంటే చప్పట్లు ఉదాహరణకి నాకు పరుగు పందెంలో మొదటి బహుమతి వచ్చినప్పుడు అందరూ కరతాల ధ్వనులతో నన్ను ప్రశంసించారు ఇలా అదే అర్థం వచ్చే పదంతో ఈ పదంతో అదే అర్థం వచ్చేలా కొత్త వాక్యం రాయాలి తిమ్మరసు తిమ్మరసు సువర్ణాంగులీయకం ధరించాడు సువర్ణాంగులీయకం అంటే బంగారు ఉంగరం సభలోని వారందరూ బాలతిమ్మరుసునే కుతూహలంగా తిలకించారు కుతూహలం అంటే ఆసక్తి మా సామ్రాజ్యానికి మహామాత్యులు మీరే మహామాత్యులు అంటే మంత్రి గారు ఈ ఏ పదాలైతే గీత గీశారో అదే అర్థం వచ్చే పదాలతో మీరు సొంత వాక్యాలు రాయాలి తిమ్మరుసు ఎంతో ప్రతిభావంతుడు కదా ప్రతిభ కలిగిన వాడిని ఏమంటారు ప్రతిభావంతుడు అంటారు బుద్ధి కలిగిన వాణ్ణి డాష్ అంటారు బుద్ధిమంతుడు సమర్థంగా పనిచేసేవాణ్ణి సమర్థుడు అంటారు మేధాశక్తి ఎక్కువగా ఉంటే మేధావి అంటారు తెలివి లేని వాణ్ణి బుద్ధిహీనుడు అంటారు అందరికీ మార్గం చూపేవాణ్ణి మార్గదర్శి అంటారు అందరికీ ఆదర్శంగా నిలిస్తే ఆదర్శవంతుడు అంటారు తరువాతి విభాగం ఈ కింది పేరా చదవండి గీత గీసిన పదాలలో ఏవి ఏకవచనాలో ఏవి బహువచన పదాలో గుర్తించి రాయండి ఏకవచనం ఏక అంటే ఒకటి ఏదైనా వస్తువు కానీ జంతువు కానీ ఒకటే ఉంటే అవి ఏకవచన పదాలు అని బహు బహు అంటే ఒకటి కంటే ఎక్కువ ఎక్కువ ఉంటే బహువచన పదాలు అని అంటారు కింద ఇచ్చినటువంటి పేరాలో గీత గీసిన పదాలలో ఏవి ఏకవచనాలో ఏవి బహువచనాలో మీరు ఒక పట్టిక తయారు చేసి రాయండి ఒక అడవిలో అడవి అడవి అంటే ఒక్కటే ఉంది కదా కాబట్టి ఏకవచనం ఒక అడవిలో కొన్ని జంతువులు ఆశ్చర్యకరంగా ప్రవర్తించేవట జంతువులు గీత గీసిన పదం జంతువులు ఒకటి కంటే ఎక్కువ కదా కాబట్టి ఇది బహువచన పదం కింద రాయండి ఆ అడవిలో ఒకచోట నిర్మల సరోవరం ఉంది సరోవరం ఏకవచనం అక్కడికి నీళ్లు తాగడానికి నాలుగు రకాల అడవి జంతువులు వేల తప్పకుండా వస్తూ ఉండేవి లేళ్ళు లేళ్ళు బహువచనం మూడేసి రోజులకు ఒకసారి అంటే లేళ్ళు మూడు రోజులకు ఒకసారి చెమరీ మృగాలు ఐదేసి రోజులకు ఒకసారి అంటే ఐదు రోజులకు ఒకసారి చెమరీ మృగాలు బహువచనం చెమరీ మృగాలు ఐదేసి రోజులకు ఒకసారి మధ్యాహ్నం నడినెత్తున సూర్యుడున్నప్పుడు ఆ సరస్సుకు వచ్చేవి సరస్సు ఏకవచనం ఖడ్గ మృగాలు ఏడేసి రోజులకు ఒకసారి అంటే ఏడు రోజులకు ఒకసారి ఖడ్గం మృగాలు మృగాలు బహువచనం ఏనుగులు తొమ్మిదేసి రోజులకు ఒకసారి ఏనుగులు బహువచనం అదే వేలకు వచ్చేవి అవి అన్నీ కలిసి ఒకచోట గుమిగూడి భయం లేకుండా నీళ్లు తాగుతూ ఉంటే ఏనుగులు తొండాలతో నీళ్లు పీల్చి సరదాకి ఇతర జంతువుల మీద చిమ్ముతూ ఉంటే ఆ దృశ్యం చూడముచ్చటగా ఉండేది ఏనుగులు బహువచనం దృశ్యం ఏకవచనం పట్టిక తయారు చేయండి తరువాతి విభాగం సృజనాత్మకత బాలతిమ్మరుసుని అతని స్నేహితులు కలిశారు వాళ్ళు ఏమి మాట్లాడుకున్నారో ఊహించి సంభాషణ రాయండి అంటే బాలతిమ్మరుసు విజయనగర రాజ్యానికి మంత్రి అయ్యాడు కదా మంత్రి అయ్యాక స్నేహితులతో కలిశాడు ఏమి మాట్లాడుకొని ఉంటారో ఊహించి సంభాషణ రాయాలి అంటే స్నేహితులు విజయనగర రాజ్య రాజ్యానికి మంత్రి అయ్యావు కదా శుభాకాంక్షలు అని చెప్పినట్లు తిమ్మరసు కృతజ్ఞతలు అని చెప్పినట్లు ఇలా మీ స్నేహితులతో సరదాగా మీరు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలాగే బాలతిమ్మరసు అతని స్నేహితులతో మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో ఊహించి ఒక సంభాషణ రాయండి తరువాతి విభాగం ప్రశంస కింది వాటిలో ఏదైనా ఒక దానిని చేయండి గురువుగారు తిమ్మరసు సమయస్ఫూర్తిని మెచ్చుకున్నారు కదా అట్లాగే మీ ఉపాధ్యాయులు కూడా మిమ్మల్ని మెచ్చుకోవడానికి ఏమేమి చేస్తారో చెప్పండి మీ ఉపాధ్యాయులు మిమ్మల్ని మెచ్చుకోవాలంటే మీరు ఏమేమి చేస్తారో చెప్పండి తిమ్మరుసులాగా మీ స్నేహితులు ఏవైనా పరీక్షల్లో నెగ్గితే ఎలా ప్రశంసిస్తారు ఓడిపోతే ఏం చెబుతారు నెగ్గితే పరీక్షల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు ఇంకా గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నా అలాగే ఓడిపోతే బాధపడకు ఈసారి తప్పకుండా విజయం సాధిస్తావు ఇలా మీరైతే ఎలా చెప్తారో చెప్పండి తరువాత భాషను గురించి తెలుసుకుందాం కింది వాక్యాలను చదవండి పాలపిట్ట అందంగా ఉంది నేను జాతరలో ఎర్రని గాజులు కొన్నాను వేపకాయ చేదుగా ఉంటుంది మల్లెపూలు మంచి వాసననిస్తాయి పై వాక్యాలలో గీత గీసిన పదాలను గమనించండి అందంగా ఎర్రని చేదుగా మంచి ఈ పదాలు గుణాన్ని తెలిపే పదాలు పాలపిట్ట గాజులు వేపకాయ మల్లెపూలు అనేవి నామవాచక పదాలు నామవాచకాలు అంటే పేర్లు ఇలా నామవాచకాల గుణాలను తెలిపే పదాలను విశేషణాలు అంటారు అంటే పాలపిట్ట ఎలా ఉంది అందంగా ఉంది అందంగా అనేది పాలపిట్ట యొక్క గుణం ఇదే విశేషణం అలాగే జాతరలో ఎర్రని గాజులు కొన్నాను ఎలాంటి గాజులు ఎర్రని గాజులు ఇక్కడ ఎర్రగా అనేది విశేషణం చేదుగా మంచి ఇలా నామవాచకాల గుణాలను తెలిపే పదాలను విశేషణాలు అంటారు వేపకాయ గుణం ఏంటి చేదుగా ఉంటుంది ఇలా తరువాత కింది వాక్యాలు చదవండి విశేషణ పదాల కింద గీత గీయండి నేను ఇందాకే చెప్పాను కదా విశేషణ పదాలు అంటే గుణాలను తెలిపే పదాలు విశేషణ పదాలు అలాంటి పదాల కింద గీత గీయాలి ఏనుగు పెద్ద జంతువు విశేషణం పెద్ద చక్కెర తీయగా ఉంటుంది విశేషణం తీయగా సీత అందమైన అమ్మాయి విశేషణం అందమైన కాటుక నల్లగా ఉంటుంది విశేషణం నల్లగా అత్తరు వాసన మంచిగా ఉంటుంది విశేషణం మంచిగా అత్తరు వాసన మంచిగా ఉంటుంది కింది విశేషణ పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి తెలివైన వేగంగా చిక్కని చక్కని పొడవైన చూడండి రాముడు తెలివైన బాలుడు తర్వాత వేగంగా చిరుత వేగంగా పరిగెత్తుతుంది చిక్కని అమ్మ చిక్కని పాలు ఇచ్చి తాగమన్నది చక్కని మా అక్క చక్కని చుక్క పొడవైన జానకి పొడవైన జడ ఉంది ఇవే విశేషణ పదాలు దీంతో బాలతిమ్మరసు పాఠ్యాంశ వ్యాకరణం పూర్తి అయింది థ్యాంక్ ఫర్ వాచింగ్